ఓకేమ్మా, నెక్స్ట్ పార్ట్ 3 వీడియో అన్నట్టు. ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ వీడియో అయిపోయింది, పార్ట్ 1 వీడియో అయిపోయింది, పార్ట్ 2 వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఇది చూసే ముందు మీరు ఇంట్రొడక్షన్ వీడియో అలాగే చూడండి, అక్కడ పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూసిన తర్వాత ఈ వీడియో చూడడానికి ట్రై చేయండి అమ్మా. అలా ఏదైతే ఉందో మనం ఇంట్రొడక్షన్ వీడియోలో మనం రోల్స్ థియరం అంటే మాట్లాడుకున్నాము, అలాగే లాగ్రాంజ్ థియరం అంటే మాట్లాడుకున్నాము, అలాగే మనకి ఇంక్రీజింగ్ ఫంక్షన్ డిక్రీజింగ్ ఫంక్షన్ అంటే కూడా మాట్లాడుకున్నాము. అలాగే పార్ట్ 1 వీడియోలో మనకు రోల్స్ థియరం మీద ఒక 4 ప్రాబ్లమ్స్ చేస్తున్నాము 1 to 4 వరకు. అలాగే మనకి ఏదైతే ఉందో పార్ట్ 2 వీడియోలో కూడా రోల్స్ థియరం మీద ఒక 4 ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్ 5 నుంచి ప్రాబ్లమ్ 8 వరకు చేస్తున్నాం అన్నమాట. ఆ 8 ప్రాబ్లమ్స్ రోల్స్ థియరంలో ఉండేటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. అలాగే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పార్ట్ 3 వీడియో అమ్మ. ఇక్కడికి వచ్చేసరికి మనకి 9th క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ కూడా లాగ్రాంజెస్ థియరం మీద బేస్ అయి ఉంటాయి అన్నట్టు. ఓకేమ్మా, ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. సరే చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి సో దట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ ఇన్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. అంటే ఒకసారి మనం లాగ్రాంజెస్ థియరం మాట్లాడుకుందాం అమ్మా. లెట్ ఎఫ్ బి ఏ ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ ఏబి టు ఆర్ ఈస్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ రియల్ వాల్యూ ఫంక్షన్ డిఫైన్డ్ సచ్ దట్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి అండ్ ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వల్ ఏబి, దెన్ దెర్ ఎగ్జిస్ట్ ఎట్లీస్ట్ వన్ సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ. అమ్మా అది ఆల్రెడీ మనం ఇంట్రాక్షన్ వీడియోలో ఒకసారి నేర్చుకున్నామమ్మా, అది ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఏదైతే ఉంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ కానీ చూసినట్టయితే గివెన్ ఫంక్షన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 1 వేర్ ఏ ఈక్వల్ టు మైనస్ 11/7 బి ఈక్వల్ టు 13/7. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ మైనస్ 11/7 కామా 13/7. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ ఎఫ్ ఈస్ డిఫరెన్షియబుల్ మైనస్ 11/7 కామా 13/7. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో ఈ రెండు కూడా మనకి పాలినామియల్ ఫంక్షన్స్ కాబట్టి కంటిన్యూస్ అవుతాయి, డిఫరెన్షియబుల్ కూడా అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఎఫ్ డాష్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను అమ్మా. ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఏమవుతుంది, 2x మైనస్ 3 అన్నమాట. ఇప్పుడు ఎఫ్ డాష్ సి అంటే ఏం చెప్తారు, మా ఎక్స్ దగ్గర సి పెడితే 2c మైనస్ 3 అన్నాడు. మనకి ఫార్ములా ఏంటి, ఎఫ్ డాష్ సి ఈక్వల్ ఎఫ్ బి మైనస్ ఎఫ్ ఏ బై బి మైనస్ ఏ కదా. ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఏ అనుకుంటాను అమ్మా. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ 11/7. మా ఎక్స్ దగ్గర మైనస్ 11/7 పెడితే మైనస్ 11/7 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మైనస్ 11/7 మైనస్ 1 దట్ ఈస్ ఈక్వల్ టు మా మైనస్ హోల్ స్క్వేర్ అంటే 121/49 ప్లస్ 33/7 మైనస్ 1. మా ఎల్సిఎం కాస్త 49 అవుతుంది, అంటే 121 ప్లస్ 7 అవుతుంది అమ్మా. 7 3s are 21 21 ప్లస్ 231 మైనస్ 49. ఓకేమ్మా, దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 121 ప్లస్ 231 352 దాని నుంచి 49 సబ్ట్రాక్ట్ చేయాలి. 12 నుంచి 9 పోతే 303 అంటే 303/49. మా నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ ఆఫ్ 13/7 ఫైండ్ అవుట్ చేస్తాను అమ్మా. ఎఫ్ ఆఫ్ 13/7 ఎఫ్ ఆఫ్ 13/7 అంటే 13/7 హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 13/7 మైనస్ 1. 13 అంటే 169/49 మైనస్ 39/7 మైనస్ 1. మా దట్ ఈస్ ఈక్వల్ టు 49 అనేది ఎల్సిఎమ్, 169 మైనస్ 7 63 27 273 మైనస్ 49. మా ఇక్కడ ఏదైతే ఉందో 273 అను 49 273 49 అనేది యాడ్ చేస్తాను. 12 322 అంటే దానిలోంచి 169 సబ్ట్రాక్ట్ చేయాలి. 322లోంచి 169 సబ్ట్రాక్ట్ చేస్తే 12లోంచి 9 పోతే 3 అవుతుంది, 11లోంచి 6 పోతే 5 అవుతుంది, 153 అంటే మైనస్ 153/49.
మా ఈ ఫార్ములాలో ఎఫ్ డాష్ ఇస్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ కోసం మనం ఏదైతే ఉందో మనం ఎఫ్ డాష్ సి అంటే ఏం రాయొచ్చు ఫార్ములా వచ్చరికి, ఫార్ములా వచ్చరికి ఎఫ్ డాష్ సి ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఏ అవుతుంది. మా ఎఫ్ డాష్ సి అంటే ఏం చెప్తారు, ఆల్రెడీ ఎఫ్ డాష్ సి అంటే 2c మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మా ఎఫ్ ఆఫ్ బి అంటే, ఎఫ్ ఆఫ్ బి అంటే మైనస్ 153/49 మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత, 303/49 డివైడెడ్ బై బి మైనస్ ఏ అంటే 13/7 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11/7 దట్ ఇస్ ఇంప్లైస్ 2c మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మా 49 ఎల్సిఎం అన్నట్టు మైనస్ 153 మైనస్ 303 ఇక్కడ 7 ఎల్సిఎమ్ 13+11 2c మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 456/49 ఇంటూ 7/24 7 వన్స్ 7 సెవెన్స్ అన్నట్టు 24 వన్స్ 24 19స్ అవుతుంది అంటే మైనస్ 19/7 అన్నట్టు దట్ ఇంప్లైస్ 2c ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 19/7 7 ఎల్సిఎమ్ 21 మైనస్ 19 అంటే 2/7 అవుతుంది దట్ ఇంప్లైస్ c ఈజ్ ఈక్వల్ టు 1/7 ఓకేమా విచ్ బిలాంగ్స్ టు 1/7 ఓకేమా నోట్ చేసుకోండి. ఓకే మా నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా, ఇది కూడా మనకి లాగ్రేంజ్ థీరం మీద బేస్ అయ్యే ప్రాబ్లమే. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు e^x అన్నారు, వేర్ ఏ ఈక్వల్ టు 0 కామా బి ఈక్వల్ టు 1 అన్నట్టు. మా ఇది ఎక్స్పోనెన్షియల్ కాబట్టి ఎఫ్ ఈస్ కంటిన్యూస్ ఆన్ 0, 1 అవుతుంది, ఓపెన్ ఇంటర్వల్ 0, 1 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చరికి మీరు ఏదైతే ఉందో మరి దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఎఫ్ డాష్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాను అంటే e^x డెరివేటివ్ e^x అంటే దేర్ఫోర్ ఎఫ్ డాష్ సి అంటే e^c అవుతుంది. మనకి ఫార్ములా వచ్చరికి ఏంటి, ఎఫ్ డాష్ సి ఈక్వల్ టు ఎఫ్ డాష్ సి అంటే e^c ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ 1. ఇక్కడ చేద్దామమ్మా సార్, ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు e^1 ఈక్వల్ టు ఈ, అలాగే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు e^0 ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ మనకి ఈ వస్తుందమ్మా e-1/1-0 అంటే e^c ఈజ్ ఈక్వల్ టు e-1 అవుతుంది. మా బోస్ అయినా మనకి c ఈజ్ ఈక్వల్ టు లాగ్ e-1 బేసి అవుతుంది. ఇంకెంతే మా c వాల్యూ, ఓకే మా నోట్ చేసుకోండి.